A of minus 3 comma 2 B of 0 comma 4. ఇదేంటంటే ఈ రెండింటి మధ్య దూరం కనుక్కోవాలి మనం. అప్పుడు PA ఈక్వల్స్ టు PB. ఓకే, PA మీన్స్ x మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 3 9 ప్లస్ 2 3 6 x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఓకే, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 4y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16. ఓకే, x స్క్వేర్ y స్క్వేర్ 6x మైనస్ 4y y మైనస్ ఓకే మైనస్ 4y మైనస్ 8y మైనస్ 12y ప్లస్ 16 మైనస్ 13 ఇట్స్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. 6x మైనస్ 12y PA ఈక్వల్స్ టు PB. Therefore, we plus 3 is equals to 0. మనకు కావాల్సిన సమీకరణం 6x minus 12y plus 3 equals to 0.